వారణాసిలోని జ్ఞానవాపి మసీదు విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మసీదులో శివలింగం లభించిన ప్రదేశాన్ని రక్షించాలంటూ వారణాసి అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. అదేవిధంగా వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులో రెండింటిని సవరించి ఆదేశాలు ఇచ్చింది. జిల్లా కోర్టు చెప్పినట్లుగా మసీదు మొత్తాన్ని సీల్ చేయవద్దని చెప్పింది. కేవలం శివలింగం దొరికిన ప్రదేశాన్ని మాత్రమే సీల్ చేయాలని ఆదేశించింది. ఇక అదేవిధంగా మసీదులో ప్రార్థన చేసుకోవడానికి ముస్లింలు అందరికీ అనుమతి ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. మసీదులో నమాజ్ చేసుకోవడానికి 20 మందిని మాత్రమే అనుమతించాలని వారణాసి కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే జ్ఞానవాపి మసీదులోని హిందూ విగ్రహాలు నిర్మాణాల పరిస్థితిపై సర్వే చేయడానికి నియమించిన కోర్టు కమిషనర్ అజయ్ మిశ్రాను సుప్రీంకోర్టు తొలగించింది. నివేదిక కోర్టుకు సమర్పించకముందే మీడియాకు లీక్ చేసినందుకు కోర్టు అడ్వకేట్ కమిషనర్ను తొలగించింది. అయితే సర్వేలో పాల్గొన్న ఇద్దరు సర్వేయర్లు గురువారం కోర్టుకు తమ నివేదికను అందిస్తారు. సర్వేయర్ల వినతి మేరకు నివేదిక సమర్పించడానికి 2 రోజుల గడువును సుప్రీంకోర్టు ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు సంబంధించిన మరింత సమాచారాన్ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్ రెడ్డి చెప్పండి, ఏంటి జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు చాలా కీలకంగా మారాయి, అసలు ఏం జరుగుతుంది, కోర్టు ఏమని తీర్పిచ్చింది? యా రామదాస్, మరో బాబ్రీ మసీదు సంఘటనకు సంబంధించిన అప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. జ్ఞానవాపి మసీదులో శివలింగం ప్రత్యక్షమవడం చాలా దేశవ్యాప్తంగా సంచలనం నెలకొంది. ఈ హిందూవాదులంతా ఈ మసీదును క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇంకా హిందూ దేవాలయాలకు హిందూ విగ్రహాలకు సంబంధించిన అనేక అవశేషాలు బయటపడతాయి. పురాణంలో ఈ ప్రదేశంలో హిందూ సంబంధించిన దేవాలయం ఉండేది. దానిని ఆనాటి ఈ ముస్లిం రాజ్య పాలకులు ఆ హిందూ దేవాలయాలను పడగొట్టి ఈ మసీదులను నిర్మించారనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. అయితే ఇటీవల కాలంలో వారణాసి ప్రాంతంలో ఉన్న కాశీ విశ్వనాథుని పక్కన ఉన్న ఈ జ్ఞానవాపి ఈ మసీదులో శివలింగం ఒక బావిలో ప్రత్యక్షమైంది. అంటే దీని వెనుక ఏముంది, దీని ఉద్దేశం ఏంటి అనే దాని మీద హిందూవాదులంతా ముక్త కంఠంతో నిందిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు రోజురోజుకు బయటపడతా ఉన్నాయి. అంటే మసీదులో నిషేధాజ్ఞలు విధిస్తాం, అక్కడ ఏ విధమైన సర్వేలు చేయకూడదు, అక్కడ నిషేధిత ప్రాంతము, లోపలికి ఎవరు కూడా వెళ్ళకూడదు, ప్రార్థనాలయాలకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక ఆదేశం అయితే ఉంది. దీనిని మనము ఎలా చూడాలి, ఏ విధంగా దీన్ని హిందూవాదులు వ్యతిరేకిస్తున్నారు అనే దానిపైన మనం పరిశీలిస్తే, అంటే ఇలాంటి సంఘటనలు ఎప్పటికప్పుడు బయటపడుతున్న కొద్దీ హిందూవాదులంతా మసీదులు అన్నీ దాదాపుగా అంటే పురాతనంగా శివాల ఆలయాలు హిందూ దేవాలయాలు ఉన్న ప్రాంతాన్ని పడగొట్టి ఆ రోజున్న పాలకులు వాటిని పడగొట్టి ఈ మసీదులు నిర్మించారనేది ఒక వాదన అయితే ఉన్నది. కాశీ విశ్వనాథుని పక్కన ఈ జ్ఞానవాపిలో ఈ శివలింగం అనేది బయటపడడం చాలా చర్చనీయాంశంగా మారింది. హిందూవాదులంతా ఏకమై మరోసారి బాబ్రీ సంఘటనకు ఏ విధంగా అయితే ఉద్రిక్తులైనారో, ఏకతాటి పైన వచ్చినారో, అదేవిధంగా ఈరోజు కూడా దేశవ్యాప్తంగా హిందువులంతా సంఘటితమై మసీదులపై ఈ పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి రామదాస్. ఎస్ రైట్ అశోక్ రెడ్డి, అంటే ప్రార్థనా స్థలాల చట్టం అసలు ఏం చెప్తుంది, అంటే ఆ చట్టం దీనికి ఏ మేరకు వర్తిస్తుందని మనం భావించాల్సి ఉంటుంది? యా ప్రార్థనా స్థలాల చట్టాలకు సంబంధించి 1991లో పివి నరసింహారావు పరిపాలన చేస్తున్న సందర్భంగా బాబ్రీ మసీదును కూల్చివేత జరిగింది. అప్పుడు ఈ చట్టం అనేది తెచ్చింది. ఈ చట్టం వల్ల మసీదులు కానీ ప్రార్థనాలయాలు కానీ మన దేవాలయాలు కానీ ఏ విధమైన
ఆలయాలు ఉన్నప్పటికీ వాటన్నిటిలో ఏ విధంగా వాటిని కూల్చకూడదు, ఏ విధంగా వాటిని పరిరక్షించాలి అనే దానిపైన ఈ చట్టంలో ఉంది. అయితే అప్పటికే బాబ్రీ మసీదుకు సంబంధించిన కేసు కోర్టులో ఉండటం వల్ల ఆనాడు బాబ్రీ మసీదును ఈ లెక్కలోకి అంటే ఈ చట్టం పరిధిలోకి తీసుకోలేదు. దీనివల్ల ఏమైందంటే అప్పుడు బాబ్రీ మసీదును కూల్చివేయడానికి పెద్ద ఎత్తున కరసేవకులు వెళ్ళి ఆనాడు బాబ్రీ మసీదును కూలగొట్టారు. ఆ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా హిందువులంతా ఏకతాటపైకి రావడం వల్ల అలాంటి అలజడి, అలాంటి వాతావరణం ఏర్పడింది, ఒక ఉద్రిక్తమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సందర్భంగా అప్పుడున్న పివి నరసింహారావు ప్రధానమంత్రి ఈ విషయంపై ఒక ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ఏ మేరకు దీనికి వర్తిస్తుంది అనేది కూడా ఒక అన్సర్టినట్గా ఉంది. అయితే ఈ వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథుని ఆలయం దాదాపు 2000 ఏళ్ల క్రితం నిర్మించింది. ఇక్కడ దీని చుట్టూ ప్రాంతంలో ఉన్న అనేక హిందూ దేవాలయాలు నిర్మితమై ఉన్నాయి. ఈ హిందూ దేవాలయాలన్నింటినీ ఆనాటి ఈ పాలకులు ఈ దేవాలయాలన్నింటినీ కూలగొట్టి అదే ప్రాంతంలో మసీదు నిర్మించడం వల్ల ఈరోజు ఒక్కొక్కటి హిందూ దేవాలయాలకు సంబంధించిన విగ్రహాలు బయటపడుతున్నాయి అనేది హిందూవాదులు ఏకతాటి పైన ముక్తఖండంతో నినదిస్తున్నారు. రామదాస్. రైట్. ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ రెడ్డి.